హాయ్ అండి, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 వచ్చిన మనం సిరీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అయితే చేసుకుంటున్నాము బై నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ప్రజెంట్ మనము 8 GK bits అయితే చేయటం జరిగింది. ఇది 8వ సెట్ కాదు, ఇది 9వ సెట్. ఇందులో వచ్చిన 40 బిట్లను అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, మీకు ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామ్కి డౌట్లు ఉన్నట్లయితే. అలాగే మీకు ఏదైనా టాపిక్ మీద మీకు వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో మీరు కామెంట్ పోస్ట్ చేయండి, నేను మీకు ఆ యొక్క పర్టికులర్ టాపిక్ మీద మీకు డిస్క్రిప్టివ్ ఇస్తాను. అలాగే PYQ బిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. ఓకేనా, డెప్త్ అనాలసిస్ చేద్దాము. ఈ షిఫ్ట్లో అంటే 5వ తారీఖు జనవరి 5 2021 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన 40 GK bits హిస్టరీ నుంచి 6 క్వశ్చన్లు, జాగ్రఫీ నుంచి 5, పాలిటీ నుంచి 3, ఎకానమీ నుంచి 5, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ నుంచి 9 క్వశ్చన్స్, బయాలజీ 5, సైన్స్ అండ్ టెక్నాలజీ 3, కంప్యూటర్ 3, GK 8, కరెంట్ అఫైర్స్ 1. ఓకే, మరి హిస్టరీ నుంచి వచ్చిన 7 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆలీ బ్రదర్స్, మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం ఆజాద్. ఆలీ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు మనకి ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1919 జరిగింది. అయితే దీన్ని నడిపించింది ఆలీ బ్రదర్స్ అన్నమాట. వాళ్ళ పేర్లు, ఈ పేర్లు కూడా అడిగాడు మనకి లాస్ట్ టైం ఎన్టీపీసీలో, మహమ్మద్ అలీ షౌకత్ అలీ, ఎ పాన్ ఇస్లామిక్ ఫోర్స్ ఇన్ ఇండియా, ఆర్ ఎరోజ్ ఎఫర్ట్ టు సాల్వేషన్ ఆఫ్ అట్టోమన్ సామ్రాజ్యాన్ని, అప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రాజ్, పీరియడ్లో జరిగినటువంటి అట్టోమన్ ఆక్రమణపై వీళ్ళు ముస్లింలు చేసినటువంటి ఈ తిరుగుబాటులనే ఖిలాఫత్ ఉద్యమం అంటారు. మన ఇండియాలో ఖిలాఫత్ ఉద్యమానికి నడిపించింది ఎవరంటే మహమ్మద్ అలీ షౌకత్ అలీ. ఈ నేమ్స్ ఇంపార్టెంట్, అలాగే ఈ యొక్క డేట్లు అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వలస పాలన మొదట ఎక్కడ స్థాపించబడింది? కలోనియల్ రూల్ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ, ముంబై, సూరత్, బెంగాల్. బెంగాల్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, మనకి బెంగాల్లో ఏం జరిగింది, అక్కడ ఫస్ట్గా బ్రిటిష్ వారు బెంగాల్లో వారి యొక్క రాజ్య స్థాపన చేస్తారు. ఓకేనా, మనకి యుద్ధాలు జరిగిన తర్వాత కాబట్టి ఫస్ట్ వలస పాలన ఎక్కడ జరిగింది? బెంగాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, 3వది, లండన్లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్కు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ. 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ తరపున వెళ్ళినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అలాగే రిపీటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి ఎవరు హాజరయ్యారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ద కాంగ్రెస్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద 2nd round table conference 1931 జరిగింది, September 7 నుంచి December 1 వరకు. ఇయర్ అడుగుతాడు కానీ డేట్స్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. అలాగే ఈ క్వశ్చన్ కూడా అడిగాడు అన్నమాట, మహాత్మా గాంధీతో పాటు ఎవరెవరు వెళ్ళారంటే సరోజినీ నాయుడు. ఓకేనా, సరోజినీ నాయుడు కూడా వెళ్ళారు. ఓకేనా, అలాగే మనకి 1924 మహాత్మా గాంధీ గారు మరి బెల్గాం సెషన్ని నడిపారు. ఆ బెల్గాం సెషన్ ప్రీవియస్ షిఫ్ట్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవటం జరిగింది. గాంధీజీ వెంట్ టు లండన్ అటెండ్ ద కాన్ఫరెన్స్ బై ఎస్ఎస్ రాజపుత్తన్ షిప్. షిప్ నేమ్ అయితే అడగరు. ద కాన్ఫరెన్స్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ద డిస్ప్యూట్ ఓవర్ ద కమ్యూనల్ ప్రాబ్లం. ఈ 2వ రౌండ్ టేబుల్ సమావేశము ఎందుకు మరి ముగిసిపోయిందంటే వాళ్ళ మధ్య కమ్యూనల్ ప్రాబ్లం రావటం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇవి అడుగుతారనమాట, కాన్స్టిట్యున్సీస్లు ఇవ్వండి, వర్గాలను బట్టి అని అడిగారనమాట. అందుకు 2వ రౌండ్ సమావేశం మరి ముగిసిపోయింది, అందుకని మరలా 3వ రౌండ్ సమావేశం ఏర్పడింది.
నెక్స్ట్ క్వశ్చన్, తంజావూరులో చోళ వాస్తు శిల్పం ఉన్న ఏ ఆలయము రాజరాజ చక్రవర్తిచే నిర్మింపబడింది? యాక్చువల్గా రాజరాజ వన్ అన్న, రాజరాజ అన్న ఒకటే. జగన్నాథ ఆలయము, బృహదేశ్వరాలయము, మీనాక్షి ఆలయము, లింగరాజ ఆలయము. మనకి రైట్ ఆన్సర్ బృహదేశ్వరాలయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి చోళుల్లో ఫస్ట్ ఫస్ట్ ఆలయాల్లో మనకి బృహదేశ్వరాలయమే ఎక్కువగా అడిగిన రిపీటెడ్ పెట్టు. బృహదేశ్వరాలయం గురించి మీరు ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకోండి. బృహదేశ్వరాలయము రాజరాజ చోళవన్ నిర్మించాడు. చోళ ఎంపైర్ రూలింగ్ ఓవర్ ద ఏన్షియంట్, వీళ్ళు ప్రాచీన తమిళనాడు పరిపాలించిన వాళ్ళలో ఒకళ్ళు అనమాట. 1985 నుంచి 2014 వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది. దీని యొక్క హైటు 216 అడుగులు అన్నమాట. దీని యొక్క హైటు కర్వ్డ్ కంప్లీట్లీ గ్రానైట్తో నిర్మించారు. అప్రాక్సిమేట్లీ 131,000 టన్నుల గ్రానైట్ని అయితే దీన్ని కన్స్ట్రక్షన్కి వాడారని చెప్తున్నారు. ఇట్లకు 12 ఇయర్స్ టు కంప్లీట్, దీన్ని కట్టడానికి 12 సంవత్సరాలు పట్టిందని భావిస్తున్నారు. ఇట్ వాజ్ ఫినిష్డ్ 1020 AD. ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్ శివ. ఇది గుర్తుపెట్టుకోండి. బృహదేశ్వర ఆలయం ఎవరికి సంబంధించింది? శివుడు. ఎవరు కట్టారు? రాజరాజ వన్. దీని ఎత్తు ఎంత? 216 అడుగులు. ఈ మూడు ఇంపార్టెంట్. విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ నటరాజ. శివుడినే వీళ్ళు తమిళనాడు వాళ్ళు నటరాజ అని వాళ్ళు పోల్చుకుంటారు, నటరాజుడితో పోల్చుకుంటారు. ద టెంపుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ చోళ ఎరా టెంపుల్స్ డిజైన్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇట్ ఈజ్ ఆల్సో రాజరాజేశ్వరం, సౌత్ బ్యాంక్ ఆఫ్ కావేరీ రివర్, తంజావూరు, తమిళనాడు. కావేరీ రివర్కి ఇది కూడా అడిగాడు అనమాట. బృహదేశ్వరాలయము ఏ నది దగ్గర ఉందంటే మనకి కావేరీ నది దగ్గర. ఊరి పేరు కూడా అడిగాడు, తంజావూరు. మనకి ఇది రివరు కావేరీ రివరు, ఊరు తంజావూరు. ఎన్ని అడుగులు? 216. ఇక్కడ ఉండేటువంటి దేవుడు శివుడు. ఎవరు నిర్మించారు రాజరాజవన్ను? ఆలయం పేరు బృహదేశ్వర ఆలయము. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయోద్యమ కాలంలో యంత్రాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని కీర్తించని మానవ సమాజానికి చిహ్నంగా దేన్ని పరిగణించారు? ఓకేనా? ఏం లేదండి, మన జాతీయోద్యమ కాలంలో మన దీనికి బ్రిటిష్ ఎంపైర్కి వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళు ఏ చిహ్నాన్ని తీసుకున్నారంటే చేనేత, చరక, కుమ్మరి చక్రం, స్పిన్నింగ్ జెన్నీ. తీసుకుంది చరక. ఓకేనా? మన గాంధీ గారు చరక పట్టుకొని మరి నూలుని అలగటం జరిగింది కదా. ఆ విధంగా డ్యూరింగ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ స్పిన్నింగ్ వీల్, దీన్నే మన తెలుగులో చరక అని అనటం జరుగుతుంది. ఇది సింబల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీకి సింబల్గా అయితే తీసుకోవటం జరిగింది. గాంధీ మేడ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇన్ ద ఫ్రీ స్ట్రగుల్. గాంధీ గారు ఎకనామిక్ ఇండిపెండెన్స్ని అయితే అప్పుడు ప్రారంభించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క వస్త్రాలను వాడుకోకూడదు, మన వస్త్రాలనే మనం వాడుకోవాలి, మనమే సొంతగా స్వతహాగా వస్త్రాలను తయారు చేసుకోవాలి, మన ఉన్ని మనమే తయారు చేసుకోవాలని ఇలా ఎకనామిక్గా తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బుద్వాన్ రాజు శాశ్వత పరిష్కారం ఎప్పుడు విధించబడింది? హూ వాజ్ ద రాజ్ ఆఫ్ బుద్వాన్ వెన్ పర్మనెంట్ సెటిల్ వాజ్ ఇంపోజ్డ్? అయితే బుద్వాన్ రాజు ఎవరు? తేజ్ చంద్. ఈయన ఏ కాలంలో ఉంటాడంటే మనకి ఇక్కడ చూడండి, సంతాల్ రెబీలియన్. ఓకే, వెన్ వాజ్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఇంపోజ్డ్? ఇంపోజ్ చేసినప్పుడు మనకి బుద్వాన్ రాజుగా ఉన్నటువంటి వ్యక్తి తేజ్ చంద్. సబ్సిక్వెంట్లీ అండర్ ద మహతాబ్ చంద్ ఎస్టేట్ ప్రపోజ్డ్, మెహతాబ్ చంద్ హెల్ప్డ్ ద బ్రిటిష్ డ్యూరింగ్ ద సంతాల్ రెబెలియన్ అండ్ ద 1857 రివోల్ట్. ఈ తేజ్ చంద్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వారికి మరి సహకారం అందించాడు. అలాగే మహత్ చంద్ అన్నమాట. After many deliberation of the Court of Direction passed a 10-year settlement in 1790, which is finally lead to Permanent Settlement Act 1793. అప్పుడు ఎవరు? కార్న్ వాలిస్. ఇది ఇంపార్టెంట్. మనకి పర్మనెంట్ సెటిల్ యాక్ట్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్ వాలిస్. అది ఎప్పుడు వచ్చింది? 1793. కార్న్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మన
ఏపీ హిస్టరీ నుంచి తీసుకోవటం జరిగింది. బిట్ని అయితే అంటే ఏపీ హిస్టరీ బిట్నే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగాడు. ప్రత్యేక ఆంధ్ర కోసము ఆంధ్ర ఉద్యమాన్ని ఏమని పిలిచారు, అంటే మనం ఆంధ్ర వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని లేవనెత్తారు కదా, ఆ ఉద్యమానికి ఉన్నటువంటి మరో నేము అనదర్ నేము విశాలాంధ్ర ఉద్యమము. విశాలాంధ్ర ఉద్యమం, విశాలాంధ్ర మూమెంట్ వాజ్ ద మూమెంట్ ఆఫ్ యూనిటీ అండ్ గ్రేటర్ ఆంధ్ర ఫర్ ఆల్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం తెలంగాణ అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని డివైడ్ అయ్యాం కదా, ఇలా డివైడ్ అవ్వకుండా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్పుడు మరి విశాలాంధ్ర ఉద్యమాన్ని అయితే లేవనెత్తారు. ద మూమెంట్ వాజ్ లీడ్ బై ద కమ్యూనిటీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఈ విశాలాంధ్ర ఉద్యమం అయితే ప్రారంభించబడింది. ఇండియా అండర్ ద బ్యానర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ మహాసభ డిమాండెడ్ ద మెర్జర్ ఆఫ్ ఆల్ తెలుగు స్పీకింగ్ రీజియన్స్ ఇంటూ సింగిల్ స్టేట్. ఇలా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక సింగిల్ స్టేట్గానే ఉండాలి అని అయితే ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. ద మూమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అండర్ ద స్టేట్స్ రికగ్నైజేషన్ యాక్ట్. ద స్టేట్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ నవంబర్ 1, 1956. ఇలా మర్జ్ అవ్వటం జరిగింది అనమాట. హైదరాబాద్ అనేది మనకి ఆంధ్రతో మర్జ్ అయిపోవటం జరిగింది. ద ఫస్ట్ స్టేట్ ద ఫార్మ్డ్ ద లింగ్విస్టిక్ బేస్, మనకి ఈ క్వశ్చన్ అయితే చాలా సార్లు అడిగాడు, పాలిటీ నుంచి అడగటం జరిగింది. ఫస్ట్ భాషా ప్రాతిపదిక రాష్ట్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశే. అలా ఏర్పడిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భాషా ప్రాతిపదికన ఏర్పడటం జరిగింది. అయితే ఇది 2014లో విడిపోవటం జరిగింది, జూన్ రెండు ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోవటం జరిగింది. మరలా భారతదేశంలో రాష్ట్ర పునర్విభజన కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? భారతదేశంలో రాష్ట్ర పునర్విభజన కమిషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1953. ఇది మనకి ఎస్ఎస్సిలో కూడా బాగా అడిగేటువంటి బిట్టు. అలాగే ఇక్కడ నేను మెన్షన్ చేసిన లింగ్విస్టిక్ బేస్డ్ క్వశ్చన్ కూడా మనకి రైల్వేలో ఎస్ఎస్సిలో బాగా అడిగే క్వశ్చన్ ఇది. ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ ఇది ఎప్పుడు ఏర్పడింది? 1953 డిసెంబర్ 22న అయితే ఏర్పడటం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు జస్టిస్ ఫజల్ ఆలీ అధ్యక్షతన ఈ రాష్ట్ర పునర్విభజన కమిషన్ అయితే ఏర్పడటం జరిగింది. ఇందులో 3 సభ్యులు ఉన్నారు. అందులో అధ్యక్షుడు ఫజల్ ఆలీ, హృదయనాథ్ క్రుంజు అంటాము, అలాగే పనిక్కర్, కేఎం పనిక్కర్, వీళ్ళు 3 కూడా మనకి ఇందులో సభ్యులు. వీళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? 1955లో ఇచ్చారు. మనకి 1956లో ఈ యొక్క బిల్లు పాస్ అయ్యింది. మనకి అప్పుడే 1956 నవంబర్ 1న మన ఏపీ స్టేటు అలాగే ప్లస్ తెలంగాణ స్టేటు ఫామ్ అవటం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇది పాలిటీ, ఇది పాలిటీ బిట్ యాక్చువల్గా. ఓకే, మనం ఆయారాం గయారాం అనేటువంటిది మనం పాలిటీలో చూస్తాము. అది మనకి పార్టీ పిరాయింపుల చట్టము, మీకు పార్టీ పిరాయింపులు ఫిరాయింపు అనే దాని దగ్గర మనకి ఇక్కడ వచ్చింది. ఆయారాం గయారాం అనే పదము భారతదేశంలో రాజకీయ పదజాలంలో ప్రాచుర్యం పొందింది. అయితే ఇది ఎవరి పేరు? గయాలాల్. ఓకేనా, గయాలాల్. అబౌ ద ఆయారాం గయారాం వాజ్ యూజ్డ్ బై ద ఎమ్మెల్యే వీరేంద్రరావు అనేటువంటి వ్యక్తి యూజ్ చేయబడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గయాలాల్ అనేటువంటి వ్యక్తి హూ వాజ్ ఎలక్టెడ్ ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ హర్యానాలో ఉన్నటువంటి వ్యక్తే మనకి గయాలాల్ అనమాట. ఎమ్మెల్యే నేము క్లియర్గా నేను ఒకసారి చూడాలి. ఈ చేంజ్డ్ దిస్ పార్టీ థ్రైజ్ ఇన్ ఫోర్త్ నైట్ ఫ్రమ్ ద కాంగ్రెస్. ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ కాంగ్రెస్లో ఎన్నికయ్యాడు, మరలా కాంగ్రెస్ కాదని యునైటెడ్ ఫ్రంట్, తర్వాత యునైటెడ్ ఫ్రంట్లోకి వచ్చాడు, మరలా ఇది కూడా కాదని మరలా కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇలా అతను రాత్రికి 3 పార్టీలు మారటం వల్ల ఇక్కడ మనకు ఒక పేరు అయితే రావటం జరిగింది, ఆయారాం గయారాం అని. ఓకే, మీకు పాలిటీలో చదువుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ జియోగ్రఫీ నుంచి 5 బిట్లు రావటం జరిగింది. ఇక్కడ పాలిటీ నుంచి 3 బిట్లు మనం చెప్పేసుకున్నాము. ఇప్పుడు జియోగ్రఫీ నుంచి 5 క్వశ్చన్లు. తూర్పు తీరంలో పురాతన కృత్రిమ ఓడరేవు. కృత్రిమ ఓడరేవు అనగానే మనం చెన్నై పోర్ట్ అని గుర్తు రావాలి. ఇచ్చిన ఆప్షన్లు చెన్నై ఓడరేవు, కాండ్లా,
విశాఖపట్నం పారాదీప్. అయితే చెన్నై ఓడరేవ్ అనేది ఆర్టిఫిషియల్ ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ ఇన్ ఇండియా. ఓకే, అలాగే ఇంకా మనం చూద్దాము, ఇది 1639లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళైతే ఇక్కడ చెన్నై పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. చెన్నై డజంట్ పొజెస్ ఎనీ న్యాచురల్ హార్బర్. ఇక్కడ ఏది న్యాచురల్గా అయితే ఎటువంటి హార్బర్గా లేదు, అంతా కృత్రిమంగా తయారు చేసిందే. చెన్నై పోర్ట్ ఈజ్ ద థర్డ్ ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. సెవరల్ మెనీ ఈజ్ కంటైనర్స్ పోర్ట్ అండ్ ర్యాంక్స్ సెకండ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద కంటైనర్ పోర్ట్ ఆఫ్ ముంబై. ముంబై తర్వాత ఎక్కువగా మెయిన్గా ఉన్నటువంటి కంటైనర్ పోర్టే మనకి చెన్నై పోర్టు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. మనకి ఏదైతే బే ఆఫ్ బెంగాల్ ఉందో వీటిలో పెద్ద పోర్ట్ ఏంటంటే చెన్నై. అదే వెస్ట్ సైడ్ అయితే మనకి ముంబై. ఓకేనా, అదే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం గనుల్లో ఏది ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే తుమ్మలపల్లి గని, నర్వాపహార్, జాదుగూడ, బటిన్. ఓకేనా, ప్రపంచంలో అతిపెద్ద యురేనియం గనులు ఎక్కడ ఉన్నాయంటే మనకి తుమ్మలపల్లిలో ఉన్నాయి. తుమ్మలపల్లి మనకి తెలంగాణ ఏపీ స్టేట్స్లలో, లేదా సింపుల్గా చెప్పాలంటే నల్లమల్ల అడవులు. ఓకేనా, తుమ్మలపల్లి యురేనియం ఓర్ మైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. ద మైన్ ఎట్ తుమ్మలపల్లి అట్ ప్రజెంట్ ప్రొడ్యూసింగ్ 3000 టన్స్ అంట. చూడండి, 3000 టన్నులు, ఒక క్వింట, ఒక టన్ అంటే మరలా ఇంటూ 1000. ఓకేనా, ప్రజెంట్ ఎంత అయితే ప్రొడక్షన్ చేస్తున్నారంట యురేనియంని, చూడండి ఎంత లార్జ్ అమౌంట్. తుమ్మలపల్లి యురేనియం మైన్స్ ఆర్ సెట్ టు హ్యావ్ ద వరల్డ్ లార్జెస్ట్ యురేనియం రిజర్వేషన్. ద రిజల్ట్ రీసెర్చ్ కండక్టెడ్ బై ద అటామిక్ ఎనర్జీ కమిషన్ ఇన్ 2011 అనలైజ్డ్ ద కంక్లూజన్ మైన్ కుడ్ బి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రిజర్వ్ యురేనియం ఇన్ ద వరల్డ్. ఓకేనా, లాంగెస్ట్ ఆర్ లార్జెస్ట్ అనే పెట్టుకోండి, లాంగెస్ట్ కన్నా లార్జెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో దాదాపుగా సగం పత్తి మిల్లులు ఉన్న ఏ నగరం అత్యంత ముఖ్యమైన కేంద్రంగా ఆవిర్భవించింది? కోయంబత్తూర్, బెంగళూరు, చెన్నై, మదురై. కోయంబత్తూర్. మనకి ఇప్పుడు తమిళనాడు స్టేటు ఉందనుకుంటే తమిళనాడు స్టేట్లో సగం మిల్లులు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే కోయంబత్తూర్లో ఉండటం జరిగింది. ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కాటన్ మిల్స్ ఇన్ తమిళనాడు ఫౌండ్ ఇన్ కోయంబత్తూర్లోనే ఎక్కువగా పత్తి మిల్లు ఉండటం జరిగింది. కోయంబత్తూర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ బిట్లు అడుగుతాడు. ఓకేనా, మనకి 3 బిట్లు అడుగుతాడు, మీరు అది కామెంట్ చేయండి. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, ఈ 3 కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ విత్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద మైల్స్ లొకేటెడ్ దేర్. మనకి సగం దాకా కోయంబత్తూర్లోనే ఉన్నాయి, తమిళనాడులో ఉన్న సగం మిల్లులు కోయంబత్తూర్లో ఉన్నాయి. రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ మొదటి బ్లాస్ట్ ఫర్నెస్ను అప్పటి భారత రాష్ట్రపతి ప్రారంభించడంతో మొదలైందంట. అయితే ఎప్పుడు ప్రారంభించారు? 1958, 1968, 1959, 1969. మనకి 1959 అంటే మనకి 2వ పంచవర్ష ప్రణాళికలు ఆ టైంలో స్టార్ట్ చేశారు. రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఎండ్ ఆఫ్ ద ఒడిస్సా. ఓకే, ఇది అనుకుంటే ఇది నార్త్ వెస్ట్ ఇదంతా ఒడిస్సా అనుకుంటే ఇది నార్త్ వెస్ట్ అయితే, కాబట్టి నార్త్ వెస్ట్ ఆఫ్ ఒడిస్సాలో మనకి రూర్కెల్లా ప్లాంట్ అయితే ఉండటం జరిగింది. ఇక్కడ మనకి రిచ్ మినరల్ ఏరియా అయితే ఉంది అక్కడ. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్ ఇన్ ఇండియా విచ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ జర్మనీ. మనకి రూర్కెల్లా అనేది జర్మనీ సహాయంతో అయితే ఏర్పాటు చేశాము ఆన్ February 1959. ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నెస్ పార్వతి. దాని పేరేంటంట పార్వతి. పార్వతి అనేది రూర్కెల్లా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫర్నెస్ నేమ్, అంటే కొలిమి నేమ్. ఫర్నెస్ అంటే కొలిమి. ఒక వ్యవసాయ సంవత్సరం కంటే తక్కువ కాలం సాగు చేయకుండా మిగిలి ఉన్న భూమిని ఏమని పిలుస్తారు? కరెంటు బీడు భూమి, కరెంటు ఫాలన్. ఓకే, నికర విత్తన వైశాల్యం, నెట్ స్వాన్ ఏరియా. వ్యవసాయ యోగ్యమైన బీడు భూములు, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. బీడు భూములు వేస్ట్ ల్యాండ్.
ఓకేనా, ఒక వ్యవసాయ సంవత్సరం కంటే అంటే 365 రోజులు అనుకోండి సపోజు, ఓకేనా, ఒక వ్యవసాయ సంవత్సరం కంటే తక్కువ కాలం సాగు చేయకుండా అంటే బిలో 365 డేస్ కన్నా ఏదన్నా పంట వేయకుండా ఆ భూమిని అలాగే ఉంచితే ఆ భూమిని ఏమంటారంటే కరెంటు బీడు భూమి, అంటే ప్రస్తుత బీడు భూమి అని చెప్పొచ్చు. ద ల్యాండ్ అన్కల్టివేటెడ్ ఫర్ అగ్రికల్చర్ ఇయర్ ఆర్ లెస్ ఈజ్ కాల్డ్ కాల్డ్ ఫాలోడ్ ల్యాండ్ ఆర్ ప్రజెంట్ ఫాలోడ్ ల్యాండ్. కీపింగ్ ద ల్యాండ్ ఫాలోడ్ ఇన్ కల్చర్ ప్రాక్టీస్ టు మెయిన్ ద క్వాలిటీ ఆఫ్ ద ల్యాండ్ బై దిస్ మెథడ్ ఇండిఫినిట్లీ ఫెర్టిలైట్ ఆర్ న్యాచురల్ వాల్యూ ద ల్యాండ్ ఈజ్ రిటర్న్ టు న్యాచురల్లీ. నెట్స్ వన్ ఏరియా అంటే ద ల్యాండ్ విచ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ అండ్ హార్వెస్టెడ్ ఈజ్ కాల్డ్ నెట్స్ వన్ ఏరియా. ఇప్పుడు మనం ఎంత భాగంలో అయితే మనము పంటలు పండిస్తున్నామో దాన్ని నెట్స్ వన్ ఏరియా అంటారనమాట, నికర విత్త వైశాల్యము. అలాగే కల్టివబుల్ బ్యారన్ ల్యాండ్ అంటే ఒక భూమిని మనము పంటలు పండించవచ్చు కానీ ప్రస్తుతం పండించట్లేదు అనుకోండి, దాన్ని కల్టివబుల్ బ్యారన్ ల్యాండ్ అంటాం. ఒక భూమి ఉందనుకోండి అందులో అసలు పంటలు పండవు, ఇంకా పంటలు వేసినా కానీ వేస్టే, నష్టాలే వస్తాయి తప్పించి లాభాలు రావు, అందుకని పంటలు వేయరు అసలు ఇంకా అక్కడ. అటువంటి భూముల్ని మనం బ్యారన్ ల్యాండ్ అంటారు. బ్యారన్ ల్యాండ్కి ఎగ్జాంపుల్ ఏంటిది, మనకి డెజర్ట్స్ ఎడారులు అలాగే బ్యారన్ మౌంటైన్స్, కొన్ని కొన్ని మౌంటైన్స్లో మనము ఈ పంటలు పండించలేము, అలాగే రావెన్ భూమి, ఈ విధంగా భూములు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎకానమీ నుంచి 5 క్వశ్చన్లు రావటం జరిగింది. ఇది 2019 మనకి ఎస్ఐ కానిస్టేబుల్స్ జరిగినాయి కదా ఏపీ స్టేట్లో, అప్పుడు కూడా అడిగాడు. సేమ్ ఇదే 2019 ఎన్టీపీసీ నోటిఫికేషన్లో, ఇది 2019 చాలా పాపులర్ బిట్ అన్నమాట. ఓకే, దేనా బ్యాంకు విజయ బ్యాంకులు ఇటీవల దేనిలో మర్జ్ అయ్యాయి అంటే అది స్టేట్ ఎస్బీఐనా, పంజాబ్ నేషనల్ బ్యాంకా, బ్యాంక్ ఆఫ్ ఇండియానా, బ్యాంక్ ఆఫ్ బరోడానా? రైట్ ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు మరియు విజయా బ్యాంక్ అనేవి ఏప్రిల్ 2019 అయితే మర్జ్ అవ్వడం జరిగింది. ఓకేనా, కాబట్టి ఇది ఫస్ట్ ఎస్బీఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే, 3వ ప్లేస్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది అప్పుడు అలా మర్జ్ అవ్వడం వల్ల. అంటే లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియాలో ఎస్బీఐ తర్వాత పంజాబు తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. సెకండ్ బిట్, ఇది మనకి జాతీయ ఆదాయం అనేటువంటి చాప్టర్ నుంచి వచ్చింది, నేషనల్ ఇన్కమ్. ఒకనా, ఆర్థిక వ్యవస్థలో మూలధన నిల్వల జోడింపును నికర పెట్టుబడి లేదా కొత్త మూలధన నిర్మాణం ద్వారా కొలుస్తారు, అంటే మూలధనాన్ని ఇలా వ్యక్తీకరించబడుతుంది. ఓకే, నెట్ ఇన్వెస్ట్మెంట్ అంట, ఇంగ్లీష్లో అయితే మనకు బాగుంది నెట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకి ఎకానమీ కొంచెం చదువుకున్న వాళ్ళకైతే అర్థమైంది, నెట్ అంటే మనకి గ్రాస్లో నుండి డిప్రిషియేషన్. ఇప్పుడు సపోజ్ శాలరీ భాషలో చెప్పాలంటే అందరికీ ఇప్పుడు నెట్ శాలరీ అంటారు. ఓకేనా, తర్వాత గ్రాస్ శాలరీ అంటారు, తర్వాత కట్టింగ్స్ అంటారు మన భాషలో కట్టింగ్లు. ఇప్పుడు ఒక వ్యక్తికి 80,000 వస్తున్నాయి అనుకోండి, సపోజ్ ఒక గూడ్స్ గార్డ్కి, అతనికి ఒక 10,000 కట్టింగ్లు అవుతున్నాయి, ఏది వాళ్ళ యొక్క పెన్షన్కి కానీ ఏదైనా స్కీముల్లో ఉన్నందుకు లేదా లోన్ తీసుకున్నందుకు. ఈ విధంగా ఒక 10,000 కట్టింగ్ అయ్యి అతని అకౌంట్కి వచ్చేది కేవలం 70,000. ఈ 70,000 మనం నెట్ అంటాము, ఈ 80,000 గ్రాస్ అంటాము, ఈ 10,000 మనం డిప్రిషియేషన్ అంటాము. ఓకేనా, డిప్రిషియేషన్. కాబట్టి నెట్ అంటే ఇక్కడ 70,000, ఇక్కడ గ్రాస్ అంటే 80,000, ఇక్కడ డిప్రిషియేషన్ అంటే 10,000. ఓకేనా, ఈ విధంగా మనకి డిప్రిషియేషన్ అంటే ఏంటి, నెట్ ఇక్కడ మైనస్ రావాలి అప్పుడు ఇది రైట్ అవుతుంది, కాబట్టి ఇది తప్పు. నెట్ అంటే ఏంది, ఇక్కడ డిప్రిషియేషన్ మైనస్ అవ్వాలి కాబట్టి ఇది తప్పు. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ నెట్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ గ్రాస్, ఇది ఇక్కడ గవర్నమెంట్ రాదు ఇక్కడ గ్రాస్ వచ్చేది అప్పుడు ఇది రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది మూలధన రసీదు? ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు. అంటే ఇంపార్టెంట్ అంటే మనకి క్యాపిటల్ రిసిప్ట్లోకి వచ్చేది ఏంది లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఈ క్రింది వాటిలో ఏది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేదా రెవెన్యూ క్యాపిటల్ రెవెన్యూ, ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు పెట్టుబడులని ఉపసంహరించారనుకోండి, అది మనకేమైద్ది, మూలధన రసీదు అయితే అంటే మనకి క్యాపిటల్ అయితే. ఇప్పుడు రుణం తీసుకోవటం,
ఇప్పుడు ఎవరు ఎవరి దగ్గరైనా రుణం తీసుకున్నాము, దాన్ని ఏం చేస్తాం మనం క్యాపిటల్గా మారుస్తాం దేనినైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అలాగే మనం ఏదైనా బారోయింగ్స్ ఇచ్చాం అంటే లోన్ని రికవరీ చేసాం, అది మనకి క్యాపిటల్ అయితే అన్నమాట, ఎవరైనా మనకు లోన్ రికవరీ చేస్తే. కానీ పన్నులు అనేవి మూలధన రసీదులోకి రావు, ట్యాక్సెస్ అనేవి క్యాపిటల్ రిసిప్ట్లోకి అయితే రావన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వస్తువులు ఎగుమతులు మరియు దిగుమతుల యొక్క సమతుల్యతను ఎలా సూచిస్తారు? ఓకేనా, బ్యాలెన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్. మనకి బ్యాలెన్స్ అంటే ఏంది, ఇప్పుడు 100 కేజీలు మనము టమాటో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అదే విలువగా ఇక్కడ 100 కేజీలు అనుకుండా 10,000 రూపాయల ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అదే 10,000 రూపాయలకి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఇంపోర్ట్ ఇది, వీటి మధ్య ట్రేడ్ అనేది ఈక్వల్గా ఉన్నట్టు. ఓకేనా, అప్పుడు మనము ట్రేడ్ అనేది ఈక్వల్గా ఉండేది. లేదు, మన యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయనుకో, మనం అప్పుడు హై లెవెల్లో ఉన్నట్టు, అంటే డిప్రిషియేషన్ లేకుండా మన యొక్క ట్రేడ్ అనేది బాగున్నట్టు. లేదు, మన యొక్క ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనము ఇందులో డిప్రిషియేషన్ వస్తుంది, మనకి డిప్రిషియేషన్ వచ్చింది అంటే మనకి తరుగుదల, మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం, ట్రేడ్ డెఫిసిట్. ఓకేనా, ఈ విధంగా అంటే కరెంటు ఖాతా లోటు అంటాము, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ ఉండి ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటే డెఫిసిట్లో ఉంటాం. ఓకే, ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ట్రేడ్ బ్యాలెన్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తి యొక్క ప్రతి యూనిట్ యొక్క మొత్తం ఖర్చును ఇలా అంటారు. ఇప్పుడు నాకు 100 రూపాయలు ఖర్చు అయింది ప్రొడక్షన్ చేయడానికి, నాకు ఈ 100 రూపాయలకి నేను 10 యూనిట్ల వస్తువులు తయారు చేశాను, అప్పుడు నాకు యావరేజ్ కాస్ట్ ఎంత పడింది, 10 రూపాయలే కదా, 10 రూపాయలు పర్ యూనిట్. ఇది మనం ఈ విధంగా లెక్కిస్తాం. ఇక్కడ సేమ్ ఇదే అడిగాడు, టోటల్ కాస్ట్ పర్ యూనిట్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యావరేజ్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎంత, 100 రూపాయలు పర్ యూనిట్ అన్నాడు. పర్ యూనిట్, ఎన్ని యూనిట్లు అయితే అన్ని యూనిట్లు, ఇప్పుడు 100 యూనిట్లు అయితే 100 యూనిట్లు, దీన్ని ఏమంటాము, దీన్నే కదా యావరేజ్ కాస్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. వివిధ విద్యుత్ భద్రతా పరికరాలలో విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం ఆధారంగా ఒక దానిని ఇలా అంటారు. Among various electrical safety devices, one based on the heating effect of electric current is called. Manaki fuse, alage protective relay, circuit breaker, such a product. Vitanitlo manam andaram vaadedi kuda fuse anamata. Okay na, electric heating nunchi kaapadataniki mana fuse vaadtam. Manaki fuse em chesiddante deentlo manaki resistance anevi తక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది. ఎందుకని, మన ఇంట్లోకి 230 వోల్ట్స్ రావాలనుకోండి, ఇది మనకి 330 వోల్ట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎక్కువ కరెంటు ఫ్లో అవుతున్నట్టు. ఎక్కువ కరెంటు మన ఇంట్లోకి ఫ్లో అయినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు అనేటువంటివి పాడవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే మనం కరెంటుని ఆపేయాలి. కరెంట్ని ఎలా ఆపేస్తాం, ఇక్కడ మనం ఒక ఫ్యూజ్ వైర్ని తగిలించడం ద్వారా, దీనికి రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఈ వైర్ అనేది కట్ అయిపోయిద్ది. అలా కట్ అయిపోయినప్పుడు కరెంట్ సప్లై ఆగిపోయిద్ది. ఓకేనా, ఈ విధంగా మనం వస్తువుల్ని, ఎలక్ట్రికల్ వస్తువుల్ని మనం కాపాడుకుంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, అలాగే రెసిస్టెన్స్కి మనకి ఏమేం వాడతారు, రెసిస్టెన్స్ గురించి మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మనకి ఈ షిఫ్ట్లో కెమిస్ట్రీ నుంచి 0 బిట్స్ వచ్చినాయి, బయాలజీ నుంచి 5 బిట్లు వచ్చినాయి. మరి బయాలజీలో ఫస్ట్ క్వశ్చన్, మొక్కలలో ప్రోటీన్లు మరియు ఇతర సమ్మేళనాల సంశ్లేషణలో ఏ ముఖ్యమైన మూలకాన్ని ఉపయోగిస్తారు? ఇక్కడ ఏం, పొటాషియమా, భాస్వరమా, మెగ్నీషియమా, నత్రజనా? మనకి మొక్కల్లో సింథసిస్ ఆఫ్ ప్రోటీన్, ప్రోటీన్ల యొక్క సింథసిస్ కోసము ఏది ముఖ్యమైనటువంటి మూలకము అంటున్నాడు. మనకి నత్రజని అనేది రైట్ ఆన్సర్. నత్రజని, మనకి నత్రజని అనగానే మనకు గుర్తొచ్చేది లెగ్యూమినస్ మొక్కలు, ఎగ్జాంపుల్ మనకి వేరుశనగ, మనకి ఇదే కదా గుర్తొచ్చేది.
మనకేం చెప్తారు, ఎక్కడైనా సరే లెగ్యూమినస్ మొక్కలు వేరుశనగ ఇవేం చేస్తాయి, భూమిలో ఉన్న నత్రజని స్థాపన కోసం వాటి దగ్గర ఒక బ్యాక్టీరియా ఉండిద్ది, ఆ బ్యాక్టీరియా ఇవి సహాయం తీసుకొని నత్రజని స్థాపన చేస్తాయి అని చెప్తాం. కానీ అసలు ఇవి ఎందుకు చేసుకుంటే, వీటికి నత్రజని ఎందుకు కావాలి అనేది మనకు ఎవరు చెప్పరు. దీనికి నత్రజని ఎందుకు కావాలంటే ఇదేం చేసిద్ది, వాటి యొక్క ప్రోటీన్స్ని అలాగే న్యూక్లియర్ యాసిడ్స్ని క్లోరోఫిల్కి కావాల్సినటువంటి సింథసిస్ని అందజేసిద్ది. ఒక నైట్రోజన్ అనేది ఆ యొక్క సంశ్లేషణలో ఓకేనా ప్రోటీన్లు మొక్కలు ఏర్పడాలన్నా, మరి క్లోరోఫిల్ ఏర్పడాలన్నా, మరి ప్రోటోప్లాజం జరగాలన్నా ప్రతి ఒక్క దానికి వాటికి నైట్రోజన్ చాలా అవసరం అన్నమాట. అందుకనే నత్రజని స్థాపన చేసుకుంటాయి. ఓకేనా, ఆ పాయింట్ కూడా మనకు చెప్పాలి ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఈ బిట్టు లేదా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజ్డ్ బై ప్లాంట్స్ ఆర్ నైట్రోజన్. మనకి మెయిన్ న్యూట్రిషన్స్ ఏంది, ఒక చెట్టుకి మెయిన్ న్యూట్రిషన్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అలాగే మైనర్ న్యూట్రియంట్స్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. అదే మైక్రో అంటే ఇప్పుడు ఇది ఒక 10% అవసరం అనుకోండి, ఇది 50% అవసరం అనుకోండి, ఇది 100% అవసరం. ఓకేనా, ఈ విధంగా డివైడ్ చేస్తే మనకి తక్కువ శాతం అవసరమైంది ఐరన్, జింక్, కాఫర్, బోరాన్, క్లోరిన్. ఓకే, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండి, అలాగే 10 మందికి చెప్పండి. ఇలా నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్లో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీసీర్ బిట్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారని చెప్పండి, మన ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయండి. ఓకేనా, సాధారణ పరిస్థితుల్లో కడుపు లోపలి పొరను ఆమ్ల చర్య నుండి ఏది రక్షిస్తుంది? వాట్ ప్రొడక్ట్స్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్టోమాచ్ ఫ్రమ్ ద యాసిడ్స్ యాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ ద నార్మల్ కండిషన్. ఇప్పుడు ఇది లివర్ అనుకోండి, సపోజ్ ఓకేనా, మనకి ఇక్కడ ఏమైంది, హెచ్సిఎల్ యాసిడ్ అనేది మనకి జీర్ణశయంలో ప్రొడక్షన్ అయ్యిద్ది. ఇలా ప్రొడక్షన్ అయినప్పుడు మనకి ఆహారం అనేది లేదనుకోండి, హెచ్సిఎల్ అనేది పిహెచ్ వాల్యూ 2 అన్నమాట, అంటే బాగా మనకి హాని కలిగించింది, మన శరీరాన్ని హాని కలిగించింది, హాని కలిగించింది శరీరాన్ని, అంటే డ్యామేజ్ చేసిద్ది. బట్ ఎంతో హెచ్సిఎల్ ఇక్కడ మనకి గ్యాస్ట్రిక్ గ్రంథుల ద్వారా రిలీజ్ అయినా సరే మనకు ఒక లేయర్ అనేది అయితే ఉండిద్ది. ఇలా ఒక ప్రొడక్షన్ కోసము ఒక లేయర్ అయితే ఉండిద్ది, ఆ లేయర్ని మనకి అది ఏం చేసిద్ది అంటే ఒక శ్లేషాన్ని రిలీజ్ చేసిద్ది, దాన్నే మనం ఇంగ్లీష్లో మ్యూకస్ అంటారు, తెలుగులో శ్లేష్మం అంటారు. ఓకేనా, ఈ యొక్క శ్లేష్మం రిలీజ్ అవ్వటం వల్ల మన యొక్క లివర్ కానీ మన యొక్క శరీరానికి హాని కలిగించకుండా కాపాడుతూ ఉండిద్ది. ఓకే, ఒకవేళ అది లేదనుకోండి, ఆ లైనింగ్ కనుక లేదనుకోండి, ఇప్పుడు మనకి చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తున్నాయి కదా, ఆ లైనింగ్ దెబ్బతింటం వల్లే ఎవరికి గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు నీట్గా ఉండిద్ది అనమాట. ఓకేనా, అదే ఈ పొర ఎప్పుడైతే పడవుతూ ఉందో, ఈ పొర పడైతే మనకి హెచ్సిఎల్ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి కడుపు మంట అలా వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. న్యూరాన్ యొక్క ఏ భాగంలో సమాచారం పొందపరుచుతుంది? మనకి న్యూరాన్ బొమ్మ మనం చిన్నప్పుడు ఇలా వేసుకునేవాళ్ళం. ఓకేనా, ఒక స్టార్ మాదిరిగా. సపోజ్ ఇట్టాగా అనుకోండి, ఓకేనా, మధ్యలో కేంద్రకం ఉందని, దీన్నే కేంద్రకం అంటాము. ఓకే, వీటిని ఏమంటాము, డెండ్రాన్స్, డెండ్రైట్స్ లేదా డెండ్రాన్స్, డెండ్రైట్లు. ఓకేనా, ఇవేం చేస్తాయి, మన యొక్క సమాచారాన్ని అవి నిక్షిప్తం చేస్తాయి, అంటే దాచిపెడతాయి అన్నమాట. ఇక్కడ ఉండే మనకి యాక్సాన్, వీటినే మనం యాక్సాన్ అంటాము. ఇవేం చేస్తాయి, ఇంకొక న్యూరాన్కి సమాచారాన్ని పాస్ చేస్తూ ఉంటాయి అన్నమాట, అంటే కనెక్ట్ చేయబడి ఉంటాయి, ఒక న్యూరాన్కి ఇంకొక న్యూరాన్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇది దీని ఎక్స్ప్లెనేషన్ కాదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని జీవులు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి రూపంలో అకర్బన వనరుల నుండి పొందిన సాధారణ ఆహార పదార్థాలను ఉపయోగిస్తాయి, ఆ జీవులను ఏమని పిలుస్తారు? ఆటోట్రోప్స్. ఓకేనా, ఏం లేదండి, మనకి CO2 ప్లస్ H2O నుంచి ఇది ఏం చేస్తుంది, గ్లూకోజ్, దీన్నే మనము CHO.
C6H12O12 అంటాం కదా, O6 గ్లూకోజ్ని ఇవి తయారు చేసుకుంటాయి కదా, అవి సొంతగా తయారు చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని ఆటోట్రోప్స్ అంటాము. దీని ద్వారా ఇది కార్బన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి రూపంలో అకర్బన వనరులను అంటే కర్బన వనరులు కాకుండా అకర్బన వనరులను తీసుకొని అది ఆహారం తయారు చేసుకుంటాయి. దీన్ని వీడేం అడిగాడు, బయాలజీ భాషలో అడిగాడు అనమాట. సింపుల్గా చెప్పాలంటే బయాలజీ భాషలో అడిగాడు. రైట్ ఆన్సర్ ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ ఓకే, ఇవేం చేస్తాయి, గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. దీని ద్వారా వాటర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ నుంచి తయారు చేసుకుంటాయి. ఇలా తయారు చేసుకునేవి మొక్కలు మరియు ఆల్గే అంటే నాచు లేదా సైనో బ్యాక్టీరియా కూడా మనకి ఆటోట్రోప్స్లోకి వస్తాయి. సైనో బ్యాక్టీరియా కూడా మనకి ఆటోట్రోప్స్లోకి వస్తాయి. నెక్స్ట్ పువ్వుల అండాశయంలో లోపల చిన్న పూసల లాంటి నిర్మాణాలను ఇలా పిలుస్తారు, స్మాల్ బెడ్ లైక్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ద ఓవరీ. ఓవరీ అంటే అండాశయము. మనకి అండాశయం ఎలా ఉండిద్ది, సపోజ్ ఇలా బుట్టలాగా ఉందనుకోండి, ఇందులో మనకి అండాలు ఉంటాయి, వీటిని అండాలు అంటాము. దీన్ని అండాలు ఉండే ప్లేస్ని అండాశయము అంటాము. ఓకే చూడండి, మనకి ఇది ఇది ఏదైతే ఉందో దీన్ని స్టిగ్మా అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదైతే దీన్ని కీలాగ్రం అంటారు, దీన్ని కీలము అంటారు తెలుగులో, దీన్ని స్టైలు. ఇదంటే ఇది ఫిలమెంట్ ఓకేనా, కేశనాళికలు. ఇందులో ఉండేవి మనకి పుప్పుడు రేణువులు ఓకేనా, కనెక్టింగ్ అన్నమాట. ఇక్కడ దీన్ని మనకి పీటల్ అంటారు. పీటల్ అంటే పుష్ప వృంతం, అంటే అది ఆ యొక్క పుష్పం అనేది నిలబడటానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట, బేస్ పాయింట్ పుష్ప వృంతం. ఓకే ఇదంతా అండం అన్నమాట. ఈ యొక్క అండంలో ఉండేటువంటి చిన్న చిన్న కణాలని మనం అండాలు అంటారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇది మొన్న ప్రీవియస్ సెట్స్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవటం జరిగింది, మరలా ఈ సెట్లో కూడా అడిగాడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. భారతదేశం యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ను ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో లాంఛనంగా ప్రారంభించారు, 1957 1957లో మనకి ఫస్ట్ మొట్టమొదటి భారత న్యూక్లియర్ రియాక్టర్ ఏంటంటే అప్సరా. మనం ఇది చెప్పుకున్నాం డైరెక్ట్ బిట్. ఇండియా యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ పేరు అప్సరానా సైరసా, ఈ విధంగా అడిగాడు ధృవాన. అలా ఇది అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అప్సరా అని. ఓకేనా, ద ఫస్ట్ రియాక్టర్ ఇన్ ఏషియా, ఏషియాలోనే మొట్టమొదటి రియాక్టర్ అంట. రీచ్డ్ క్రిటికల్లీ ఆన్ 1956. ఓకే ఫార్మల్లీ ఇనాగ్రేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ 1957 అనేది మనకి రైట్ ఆన్సర్. దీని యొక్క డైరెక్టర్ ఎవరు, హోమి జహంగీర్ బాబా. ఇది నేను లాస్ట్ సెట్స్లో చెప్పాను, ఒకసారి మీరు అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. మన సెట్స్ని ఎవరైతే డైలీ ఫాలో అవుతారో వాళ్ళకైతే అర్థమైంది ఆ క్వశ్చన్ అడిగారు అనేది. భారతదేశంలో 1967లో మొట్టమొదటి ప్రయోగాత్మక ఉపగ్రహ టెలికమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్ ఎక్కడ స్థాపించబడింది. ఇక్కడ అడుగుతుంది ఎర్త్ స్టేషన్, అది దేనికోసము, టెలికమ్యూనికేషన్ కోసము. ఎక్కడ స్థాపించారంటే అహ్మదాబాద్. ఎక్కడ, గుజరాత్. ఇది మనకి ఈ వెబ్సైట్ నుంచి అయితే నేను తీసుకోవడం జరిగింది ఈ యొక్క డేటాని. ఇది వెబ్సైట్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఇస్రో జెనిసిస్లో ఉండిద్ది. ఇస్రో జెనిసిస్ ఓకేనా, ఇస్రో జెనిసిస్లో మీకు ఈ లైన్ అనేది డైరెక్ట్ మెన్షన్ చేసిబడి ఉండిద్ది. ఇన్ 1967 ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్, ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ టెలికమ్యూనికేషన్ ఎర్త్ శాటిలైట్ లొకేటెడ్ ఇన్ అహ్మదాబాద్. ఇది డైరెక్ట్గా మనకి ఇస్రో వెబ్సైట్లో ఉంది. సెటప్ ఇన్ ఇండియా, క్వశ్చన్ సెటప్ ఇన్ ఇండియా అహ్మదాబాద్. మనకు డైరెక్ట్గా ఇప్పుడైతే ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇంటర్నేషనల్ సైంటిస్టులకి ట్రైనింగ్ ఇవ్వటము ఓకేనా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క 100వ అంతరిక్ష యాత్ర ఎప్పుడు ప్రారంభించారు. ఓకేనా, వెన్ వాజ్ ద ఇండియాస్ 100 అంటే 100వ స్పేస్ మిషన్ ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 2012. ఇది జీకే పెట్టు సైన్. ఇప్పుడు మొన్న ఒక పర్సన్ కామెంట్ చేశాడు, బ్రదరు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ కరెంటు
సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటే సరిపోయిద్దా అని. లేదు మా ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఇది ఎప్పుడు రాసాము, 21లో రాశారు. 10 సంవత్సరాల బిట్టు కూడా ఇచ్చాడు 10 సంవత్సరాల క్రితం జరిగిన మిషన్ గురించి. అంటే 10 సంవత్సరాలు ఏంటంటే మనకు అది స్టాటిక్ జీకే కిందకి వెళ్ళిపోయింది, జీకే కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో 2 పార్ట్లు ఉంటాయి, స్టాటిక్ చదువుకోవాలి అలాగే కరెంట్ పాయింట్ చదువుకోవాలి, ఎక్కడి నుంచైనా క్వశ్చన్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ నుంచి 3 బిట్లు ఇవ్వటం జరిగింది. ఇన్ కంప్యూటర్ ఫీల్డ్ వాట్ డస్ LIFO స్టాండ్స్ ఫర్? LIFO అంటే ఏంది? ఎల్ అంటే లాస్ట్, ఐ అంటే ఇన్, ఎఫ్ అంటే ఫస్ట్, ఓ అంటే అవుట్. అంటే ఇప్పుడు 1, 2, 3 ముగ్గురు వ్యక్తులు ఫస్ట్ 1 వెళ్ళాడు కంప్యూటర్లోకి, అంటే ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళింది, 2వ క్వశ్చన్ వెళ్ళింది, 3వ క్వశ్చన్ వెళ్ళింది కంప్యూటర్లోకి. వెళ్ళినప్పుడు ఇవి ఎలా వస్తున్నాయి అంట, లాస్ట్ ఇన్ అంటే లాస్ట్గా వెళ్ళింది ఎవరు, 3వది. కానీ ఫస్ట్ అవుట్ అవుతుందంట, అంటే ఫస్ట్ 3 బయటకు వస్తుంది, తర్వాత 2 బయటకు వస్తుంది, తర్వాత 1 బయటకు వస్తుంది. బయటకు వచ్చే క్రమాల మట్టుకి మనకి ఎలా వస్తున్నాయి, 3, 2, 1 ఈ క్రమంలో మనకి అవుట్పుట్ వస్తుంది. కానీ FIFOలు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో 1, 2, 3 అనేవి లోపలికి వెళ్తే ఇది FIFOలో అయితే మనకి 1, 2, 3గానే వస్తాయి. కానీ 1, 2, 3 అనేవి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లోకి వెళ్తే 3, 2 అవుట్పుట్లు అయితే రావటం జరుగుతుంది. ఓకేనా, ఇదే నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది ఇన్పుట్ పరికరము? మనకి లాస్ట్ టైం కూడా అడిగాడు ఇన్పుట్ పరికరము. మనకు అప్పుడు ఏమి అడిగాడు, బాల్ అడిగాను, ఒక బాల్ అడిగాడు అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఇన్పుట్ పరికరం ఏది కాదు అంటున్నాడు. మనకి లాస్ట్ టైము ట్రాక్ బాల్ అనేది ఇన్పుట్ పరికరము, ఈ క్రింది వాటిలో ఏది ఇన్పుట్ పరికరం అని ఇచ్చి 3 అవుట్పుట్ పరికరాలు ఇచ్చి ఇప్పుడు ట్రాక్ బాల్ అడిగాడు. కానీ ఇప్పుడైతే ఇన్పుట్ పరికరం కాదు అని అంటున్నాడు. మనకి ట్రాక్ బాల్ అనేది ఇన్పుట్ పరికరం అనేది మనం ప్రీవియస్ సెట్స్లో ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. అలాగే ఫ్లాటరు, లైట్ పెన్ను, టచ్ స్క్రీన్ మనకి ఇన్పుట్ పరికరం, ఎందుకంటే మనం టచ్ చేయగానే దానికి ఇన్పుట్ వెళ్ళేది. అలాగే లైట్ పెన్ ద్వారా మనం ఏం చేస్తాము, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, లైట్ పెన్ ద్వారా ఇక్కడ రాస్తున్నా అంటే ఇన్పుట్ ఇస్తున్నా. కానీ ఒక ఫ్లాటర్ అనేది ఏంటంటే అవుట్పుట్ డివైస్, ఫ్లాటర్ ఈజ్ ద అవుట్పుట్ డివైస్. ఓకే, ఇన్పుట్ డివైజెస్ మనకేమే ఉన్నాయి, కీబోర్డు, స్కానర్, మైక్రోఫోన్, మౌస్, జాయిస్టిక్, లైట్ పెన్, బార్కోడ్, ట్రాక్ బాల్. మనకి ఇదిగో ట్రాక్ బాల్ వచ్చింది, లైట్ పెన్ వచ్చింది, ఇంకా మనకి టచ్ స్క్రీన్. ఓకే, మళ్ళీ ఇందులో అవుట్పుట్ డివైజెస్లో మనకి ప్రింటర్స్, నేను మొన్నే చెప్పా స్కానర్ అనేది ఇన్పుట్, దీనికి వ్యతిరేకం ప్రింటర్ అనేది అవుట్పుట్, స్కానర్ అనేది ఇన్పుట్. ప్రొజెక్టర్, మానిటర్, సౌండ్ కార్డ్, వీడియో కార్డ్, హెడ్ఫోన్, స్పీకర్స్, ఫ్లాటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వీటిలో ఏది కంప్యూటర్ యొక్క లక్షణం కాదు అంటున్నాడు. కంప్యూటర్ లక్షణం అంటే ఏంది, ఓకే, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాడు. కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దాని యొక్క లక్షణం కాదు ఏంటంటే, కంప్యూటర్ ఏం చేసేది మన కోసం డేటాని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మనం ల్యాప్టాప్లో కంప్యూటర్ని స్టోరేజ్ చేసుకుంటున్నాం, అలాగే వర్క్ని స్పీడ్గా చేస్తుంది, అలాగే మనకి వర్క్ అనేది యాక్యురేట్గా ఇచ్చేది, మిస్టేక్స్ అయితే రావు. కానీ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అనేది రాంగ్ అన్నమాట, దానికి అది ఫ్యూచర్ లేదు. ఎందుకంటే చూడండి, మనకి స్పీడ్ ఆప్షన్ ఇచ్చాడు, యాక్యురసీ ఇచ్చాడు, డిలిజెన్సీ, రిలయబిలిటీ, వర్సటాలిటీ, స్టోరేజ్ కెపాసిటీ ఇది ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, యాక్యురసీ ఇచ్చాడు, ఆటోమేటిక్, క్విక్ డిసిజన్, పవర్ ఆఫ్ రిమెంబరింగ్, నో ఫీలింగ్స్, నో ఐక్యూ, ఇవి అవునా సార్? ఓకే, ఇవైతే మనకు ఆప్షన్ బేస్డ్ చూడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్, ఇది తెలుగులో చదవకూడదు, బుక్ నేమ్ ఎప్పుడు మనం ఇంగ్లీష్లో చదువుకోవాలి. షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ అనేటువంటి బుక్ని ఎవరు రచించారు? సభా నక్వీ. షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ ఫ్రమ్ వాజ్పేయి టు మోడీ అనేటువంటి బుక్ని సభా నక్వీ అయితే రచించారు. ఎంద రింగ్ సైడ్ వ్యూ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ, హిస్టరీ ఫ్రమ్ ద ఫౌండేషన్ 1980s,
అండ్ ఇట్స్ ఎమర్జింగ్ యాజ్ ద ఇండియన్ మెయిన్ పొలిటికల్ పార్టీ. ఇది 1980 నుంచి 2020 వరకు దీని యొక్క అవత అంటే ఎలా వృద్ధినొందింది బీజేపీ పార్టీ అనే దాన్ని మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూగా, ఆ యొక్క పొలిటికల్ పార్టీ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూగా తీసుకొని ఈ యొక్క షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ అయితే బుక్ని షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ విజయ్ వాజ్పేయి టు మోదీ అనే బుక్ రచించడం జరిగింది సభా నక్వీ. అలాగే బోర్డర్స్ అండ్ బౌండరీస్ ఉమెన్ ఇన్ ఇండియా పార్టిసిపేషన్ అనే బుక్ కమలా బాసిన్ రచించారు. ఆర్స్ దట్ ఫ్లూ చాన్ చిందనంద్ రాజగత్ రచించారు. మనకి ఇది జీకేలో మొత్తం 8 బిట్లు వచ్చినాయి. ఇది ఫస్ట్ బిట్టు, జీకే నుంచి 2వ బిట్టు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 29 అనేది మనకి వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని మనకి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే 1982 ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది యునెస్కో వద్ద. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ 29 ఏప్రిల్న జరుపుకోవ ఆ రోజున మనకి బర్త్డే ఆఫ్ జీన్స్ జార్జెస్ నార్వే యొక్క బర్త్డే. జీన్స్ జార్జ్ నార్వే ఇతను సింగిల్ పర్సన్, ఇతని బర్త్డే మనకి 29 ఓకేనా. ఈయన బర్త్డే రోజు ఎందుకు జరుపుకుంటున్నా అంటే ఈయన ఫాదర్ ఆర్ క్రియేటర్ ఆఫ్ ద మోడర్న్ బ్యాలెట్ డ్యాన్స్. మోడర్న్ బ్యాలెట్ డ్యాన్స్ని ఈయన మరి రూపొందించిన వ్యక్తి కాబట్టి ఆయన రోజున మనం 29 నృత్య దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాము. ఆల్ యుఎన్ మెంబర్ స్టేట్స్ అయితే అబ్జర్వ్ చేస్తాయి 29 ఓకేనా. ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది దేశాల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం ఏంది? జపాన్ కాదు, కెనడా కాదు, భారతదేశం కాదు, చైనా. మన ఆసియా నుండి కేవలం ఒకే ఒక పర్సన్ చైనా అనే మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ అన్నమాట. అంటే వీటో అధికారం కూడా చైనాకి ఉంది. ఓకే, మనం రీసెంట్గా లాస్ట్ షిఫ్ట్లో కూడా దీని గురించి చర్చించుకున్నాము. మీరు యుఎన్ఓ గురించి పూర్తిగా అయితే నేర్చుకోవాలండి, యుఎన్ఓ గురించి ఓకేనా. బేసిక్స్ మీరు యుఎన్ఓ గురించి మనకి హైటెక్ విజయ రాసిన చదువుకున్నా సరిపోయిద్ది. యుఎన్ఓ గురించి 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ యునైటెడ్ నేషన్స్ చార్జెడ్ విత్ ఎన్షూరింగ్ ఇంటర్నేషనల్ పీస్. మనకి యుఎన్ఎస్సి అసలు ఏంటంటే భద్రతా మండలి అంటే ఏంటంటే ఇది ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఇది పాటుపడుతుంది ఓకేనా. అలాగే యుఎన్ చార్టర్లో మార్పులు చేర్పులు చేయాలన్నా సరే ఇందులో ఓటింగ్ చేస్తేనే, ఇందులో జరిగిన ఓటింగ్ ప్రకారమే మారుద్ది. ఏ దేశం పైన మనం ఏదైనా దేశంపై రెజల్యూషన్ పాస్ చేయాలన్నా యుఎన్ఎస్సిలోనే ఆమోదం తెలపాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా యుఎన్ గురించే. ఐడెంటిఫై ద ప్రిన్సిపల్ ఆర్గాన్ ఆఫ్ ద యుఎన్ విచ్ గాట్ సస్పెండెడ్ ఇన్ 1994. 1994 సస్పెండ్ చేయబడిన ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగము ఏంటి? అదేంటిదంటే ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది 1994 రద్దు చేయబడింది ఓకేనా. ట్రస్టీషిప్ కౌన్సిల్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యుఎన్ ఎస్టాబ్లిష్డ్ సూపర్వైజ్ ద అడ్మినిస్ట్రేట్ ఆఫ్ ద ట్రస్ట్ టెరిటరీస్ యాజ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ కొలోనియల్ టు సోవరెన్ నేషన్స్. ఏదైతే కొలోనియల్ అంటే వలస దేశాలుగా ఇటువరకు ఉండి ఇప్పుడు ఏదైతే స్వతంత్ర దేశాలుగా పాటుపడటానికి ఈ యొక్క ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది పాటుపడి చేసింది. ఇది 1994 అయితే దీన్ని రద్దు చేసేసారు. నెక్స్ట్ క్వశ్చన్, జీకే నుంచి తమిళనాడు నూతన సంవత్సరాన్ని ఏమని పిలుస్తారంటున్నాడు? వరుష పిరప్పు. పిరప్పు అంటే పుట్టటం, పుట్టిన అని పిరప్పు తమిళ భాష. వర్ష అంటే సంవత్సరం ఓకే. దీన్నే వర్ష పిరప్పు వాళ్తుకల్ అంటే శుభాకాంక్షలు ఓకేనా. ఇనియ తమిళ్ పుతాండు, దీన్నే పుతాండు అని కూడా అంటారు. పుతాండు అంటే న్యూ ఇయర్ అని అర్థం ఓకేనా. పుతాండు తమిళ్లో పుతాండు అంటారు. వాళ్తుకళ్ళు అంటే శుభాకాంక్షలు ఓకేనా. ఇనియ తమిళ్ పుతాండు వాళ్తుకళ్ళు అంటే మరి తమిళ సంవత్సర శుభాకాంక్షలు అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, మనకి నోబెల్ ప్రైజెస్ నుంచి అడిగాడు. 1913 ఫస్ట్ ఇండియన్ నోబెల్ ప్రైజ్ పొందింది ఎవరని అడుగుతున్నాడు? రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి ఈయనైతే పొందటం జరిగింది.
అలాగే సివి రామన్ ఎప్పుడు నోబెల్ బహుమతి పొందారో మీరు కామెంట్ చేయండి. 1928లోనా అనేదా కాదా మీరు చెప్పాలి. ఓకేనా, నేనైతే 1928 అని చెప్తున్నాను, అది రైటా తప్ప మీరు చెప్పండి. ఓకేనా, మనకి మొట్టమొదటిగా 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్లో తీసుకోవడం జరిగింది. 1930లో ఫిజిక్స్లో సివి రామన్ తీసుకోవడం జరిగింది. 1968 అంటే 38 సంవత్సరాల తర్వాత హరగోవింద్ ఖురానా ఈయన మెడిసిన్లో తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఈయన ఇండియన్ ఆరిజిన్ కాకపోతే యుఎస్లో ఉంటాడనమాట. 1979లో మదర్ థెరీసా గారు తీసుకోవడం జరిగింది నోబెల్. ఈమె తీసుకుంది పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్. ఈమె ఇండియన్ సిటిజన్ తీసుకోవటం వల్ల ఈమెకి ఇండియన్గా అంటే మన ఇండియన్గానే చెప్పుకుంటాము. అలాగే సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్ మనకి ఫిజిక్స్లో తీసుకోవటం జరిగింది. ఈయన కూడా యుఎస్ సిటిజన్ అనమాట, కాకపోతే ఇండియన్ ఆరిజిన్. తర్వాత 1998లో మనకి అమర్త్య సేన్, మన ఇండియన్ ఎకనామిస్ట్ అయినటువంటి అమర్త్య సేన్. 2009లో వెంకట్రామన్ రామకృష్ణన్ మనకి కెమిస్ట్రీలో తీసుకోవటం జరిగింది, ఈయన యుఎస్ సిటిజన్. తర్వాత కైలాస సత్యార్థి నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోవటం జరిగింది. 2014లో పీస్ ప్రైజ్ని ఇంకొక వ్యక్తి కూడా తీసుకున్నారు, అది ఎవరో కామెంట్ చేయండి. అలాగే అభిజిత్ బెనర్జీ 2019లో అభిజిత్ బెనర్జీ తీసుకోవడం జరిగింది ఎకనామిక్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కూలిన జమీందారి జీవనశైలి క్షీణత మరియు సత్యజిత్ రే తీసిన ప్రసిద్ధ చిత్రం ఏంటి? ఏం లేదండి, ఒక జమీందారుల గురించి మనకి సత్యజిత్ రే గారు ఒక మూవీ అయితే తీశారు, దాని పేరే జలసాగర్. ఓకేనా, అంటే సముద్రం అన్నట్టుగా. జలసాగర్ అనేటువంటి మూవీని సత్యజిత్ రే గారు తీయటం జరిగింది. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, అంటే బాగా బతికిన జమీందారి ఒక ఆయన యొక్క క్షీణత దశ ఎలా ఉందో చూపిస్తాడనమాట. నెక్స్ట్ మనకి ఈఎన్ఓ నుంచి చూడండి, 3-4 బిట్లు వచ్చినాయి ఈ షిఫ్ట్లో. ఓకే, హూ వాజ్ ద 8th సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్? బాన్కి మూన్. ఓకేనా, 8వ వ్యక్తి బాన్కి మూన్. యుథాంట్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఏషియన్ పర్సన్ ఫ్రమ్ మయన్మార్. బాన్కి మూన్ అనేటువంటి వ్యక్తి 2వ వ్యక్తి, సెకండ్ పర్సన్ ఫ్రమ్ ద ఏషియా. వీరే బాన్కి మూను. మనకి 2007 నుంచి 2016 దాకా అంటే 2 సార్లు ఈయన మనకి సెక్రటరీ జనరల్గా ఉండటం జరిగింది. ఈయన యొక్క ఒరిజినల్ నేటివ్ ప్లేస్ వచ్చేసరికి సౌత్ కొరియా. ఏషియా పసిఫిక్ రీజన్ ద్వారా ఈయన ఎన్నుకోవటం జరిగింది. ప్రజెంట్ అయితే మనకి ఆంటోనియో గుట్రెస్ ఉండటం జరిగింది. ఆంటోనియో గుట్రెస్ ఏ దేశం అని కూడా అడిగాడు, పోర్చుగల్ దేశం. మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది, లాలీగా టైటిల్ 2019-20లో ఎవరు పొందారంటే రియల్ మాడ్రిడ్. 2019-20లో స్పానిష్ లాలీగా టైటిల్ని ఎవరు పొందారంటే రియల్ మాడ్రిడ్. ప్రజెంట్ 2024లో కూడా రియల్ మాడ్రిడ్ వాళ్ళే గెలవటం జరిగింది. ఓకే, మరి ఇవండి ఈరోజు ఉన్నటువంటి క్వశ్చన్లు. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఒక లింక్లు అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు రైల్వే మెడికల్కి అలాగే రైల్వే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్లు 40 క్వశ్చన్స్ మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.